Hi friends, welcome to my channel. ఈ రోజు వీడియోలో టేస్టీ స్నాక్స్ అటుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ అటుకులు తీసుకున్నానండి. ఇవి నార్మల్ అటుకులు, గోధుమ అటుకులు కాదండి. వీటిని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొద్ది కొద్దిగా అటుకులు వేసుకుంటూ క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగే అన్ని అటుకులను వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారాక రంధ్రాలు ఉన్న జల్లడిని తీసుకొని అటుకులని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని ఇందులోకి కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కారం కోసం 4-5 వెల్లుల్లి రెబ్బలను తొక్కవలుచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్లో అయినా లేక మిక్సీలో అయినా వేసుకొని ఇందులో అటుకులకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం వేసుకోవాలి. మీరు కారం ఎంత తింటారో చూసి వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇప్పుడు ఈ కారం కూడా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మరీ ఒకసారి దంచుకొని ఒకసారి మొత్తం కలిపి చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా రోలులో దంచడం వలన అటుకులు చాలా టేస్టీగా ఉండడమే కాకుండా చాలా హెల్దీ కూడా. ఇప్పుడు అటుకుల పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1/2 కేజీ అటుకులకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అలాగే ఆనియన్స్ని కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 4-5 ఎండుమిరపకాయలు చుంచి వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక గుప్పెడు పల్లీలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి సరిపడా పసుపు వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారం ముద్దను కూడా వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న అటుకులలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కారం అటుకులకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన అటుకులు రెడీ అవుతుంది. ఈ అటుకులని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ స్నాక్స్ని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ స్నాక్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.